హలో అండి, అందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. దీని గురించి వివరణ ఇంకొక వీడియోలో చెప్పున్నాను. ఇవేంటంటే, చిన్న చిన్న వీడియోల కింద ఏ నక్షత్రం వారు ఏ పాదంలో పుట్టిన వారు ఏ శ్లోకం చదువుకోవాలి అని ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన వీడియో విడివిడిగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీ జన్మ నక్షత్రం, మీరు ఏ పాదంలో జన్మించారు చూసుకొని దానికి తగిన శ్లోకం మేము ఇక్కడ డిఫరెంట్ స్లైడ్స్లో ఇస్తున్నాము. సో మీకు దానికి సంబంధించిన శ్లోకం 108 సార్లు రోజు చదువుకుంటే మంచిది. మొత్తం చదవగలిగేవారు మొత్తం చదువుకోవచ్చు. భరణి 1వ పాదం. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాధినిధనోధాత విధాత ధాతురుత్తమ. 2వ పాదం. అప్రమేయో హృషీకేశః పద్మనాభో మర ప్రభు విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్టః స్థవిరోస్తు ధ్రువః. 3వ పాదం. అగ్రాహ్య శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః ప్రభూతస్త్రిక కుబ్ధామా పవిత్రం మంగళం పరం. 4వ పాదం. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః.